Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వకీల్ సాబ్ వివాదం వెనుక పెద్ద కథే నడిచింది. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా టిక్కెట్ల ధర విషయంపై నడిచిన వివాదం గురించి అందరికీ తెలిసిందే. టిక్కెట్ల ధరపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక పెద్ద కథే ఉన్నట్లుగా అర్థమవుతోంది. ఇది కేవలం పవన్ కళ్యాణ్ టార్గెట్ గా తీసుకున్న నిర్ణయం కాదని, దీని వెనుక ప్రభుత్వ పెద్దల వ్యూహం దాగి ఉందని తెలుస్తోంది. టాలీవుడ్ పెద్దలు తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఇచ్చినంత ప్రాధాన్యతను ఏపీ సీఎం జగన్ కు ఇవ్వని విషయం తెలిసిందే. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా మంది పెద్దలు ఆయనను కలవడానికి కూడా ఇష్టపడలేదు. ఇప్పుడు వారికి సరైన వారితోనే లడాయి పడింది అంటున్నారు. జగన్ సీఎం గా రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంటున్నారు. ఆయన పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు వరుసపెట్టి అన్ని ఎన్నికల్లోనూ గెలిచి విజేతగా ఉంది. రాజకీయంగా అతి పెద్ద బలవంతుడు ఏపీలో జగన్ అని వేరే చెప్పాల్సిన పని లేదు. అదే సమయంలో జగన్ విషయంలో టాలీవుడ్ గతంలో స్పందించిన తీరు కూడా ఇప్పుడు చర్చకు వస్తోంది. ఇక జగన్ సర్కారు తాజాగా తీసుకున్న ఒక నిర్ణయం టాలీవుడ్ మొత్తాన్ని షేక్ చేస్తోంది. టాలీవుడ్ కొలువు తీరింది హైదరాబాద్ లో, అంటే ఏపీకి పొరుగు రాష్ట్రం కిందే లెక్క. హైదరాబాద్ లో ఉంటూ హీరోలు తమ పనుల్ని ఆదాయంగా తెలంగాణ సర్కారుకు అప్పగిస్తున్నారు. అదే సమయంలో తెలంగాణలో ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు కూడా వెంటనే స్పందిస్తున్నారు. తమకు తోచిన రీతిన భూరి విరాళాలు కూడా ఇస్తున్నారు. తెలంగాణ సర్కారు పెద్దలకు తలలో నాలుకగా మెలుగుతున్నారు. ప్రభుత్వ పెద్దల్ని తరచూ కలుస్తూ వీరలవిల్లో పొగుడుతున్నారు. అయితే ఏపీ విషయం తీసుకుంటే తమకు బహుదూరం అన్నట్లుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సర్కారు టాలీవుడ్ పెద్దలతో ఈ మధ్య నిర్వహించిన భేటీ కూడా ఏ విధమైన ఫలితాన్ని ఇవ్వలేదు. విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించిన జగన్ సర్కారు అక్కడే టాలీవుడ్ ను కూడా విస్తరించాలని చూస్తోంది. దానికి సినీ పెద్దల సహకారాన్ని కూడా కోరింది. స్టూడియోల నిర్మాణానికి భూములు ఇస్తామని కూడా చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే పూర్తిగా హైదరాబాద్ లో సెటిల్ అయిన సినిమా పరిశ్రమను కదపడానికి టాలీవుడ్ పెద్దలు ఇష్టపడడం లేదు. దీనికి మించి తెలంగాణ ప్రభుత్వంతో ఉన్న సంబంధాలను చెడగొట్టుకుంటామేమో అన్న భయాలు కూడా కొందరికి ఉన్నాయని తెలుస్తోంది. దీంతో టాలీవుడ్ పెద్దలకు ఏపీ సర్కారుతో ఒక విధమైన గ్యాప్ వచ్చేసిందని అంటున్నారు. నిజానికి విభజన ఏపీలోనే ఎక్కువ థియేటర్లు ఉన్నాయి, ఆదాయం కూడా అక్కడే బాగా వస్తుంది. ఇంతకాలం కొత్త సినిమాలకు పెద్ద హీరోల మూవీస్ కు అదనపు షోలతో పాటు ఎంత పడితే అంత టికెట్ల రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వం ఉదారంగా ముందుకు వచ్చింది. నిజానికి సినిమాటోగ్రఫీ చట్ట ప్రకారం చూసుకుంటే ఇది పూర్తిగా ఉల్లంఘనే. కానీ సినీ పెద్దలతో ఉన్న మొహమాటాలు, వారితో సామరస్యంగా వ్యవహరించాలని చూస్తుండటం వల్లే ఇది సాధ్యపడింది. ఇప్పుడు సినిమాలను రాజకీయాలను కొందరు కలిపేశారు, పైగా ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నారు. ఈ రకమైన కొందరు డ్యూయల్ రోల్ వల్ల మొత్తం పరిశ్రమ ఇబ్బందుల్లో పడుతోంది. జగన్ సీఎం అయ్యాక ఆయన్ని కనీసం అభినందించడానికి కూడా ఒక్క సినీ ప్రముఖుడు ముందుకు రాకపోవడం వెనుక పార్టీల రాజకీయాలు ఉన్నాయని అంటారు. అయితే వీటికి మించి సినీ పెద్దలతో ఏపీ ప్రభుత్వానికి మంచి రిలేషన్స్ ఉన్నాయి, కొందరి కారణంగానే అవి చెడుతున్నాయని అంటున్నారు. జగన్ అయితే ఇలాంటి విషయాల్లో దృష్టి పెట్టాలే కానీ జగమొండి అని చెబుతారు. దాంతో తెలుగు సినిమా రంగంలో పెద్ద సినిమాల విషయంలో ఇప్పుడు కలవరం రేగుతోంది. సినీ ప్రముఖులు ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరిపి సామరస్యపూర్వకమైన పరిష్కారం చేసుకోకపోతే ఇది మున్ముందు ఇంకా పెద్దదైన ఆశ్చర్యం లేదని అంటున్నారు.